అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం సిఎన్ఐజి మిషన్ చర్చిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక చర్చ్ పాస్టర్ చార్లెస్ నాయక్ మాట్లాడుతూ గత సంవత్సరంలో కోవిడ్-19 వైరస్ నుండి దేవుని దయ వల్ల ప్రజలందరూ క్షేమంగా ఉన్నారని 2021లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థనలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు ఐజయ్య, చల్లా రాజశేఖర్ చౌదరి, చల్లా కిషోర్ చౌదరి, దేవపుత్ర జోసెఫ్ కిషోర్, రోజ్లీ రాజేష్, రవి తదితర సంఘ సభ్యులు, అనేక క్రైస్తవులు పాల్గొన్నారు. Once again, అందరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. యేసుక్రీస్తు ఘనమైన నామంలో మరి మీ అందరికీ వందనాలు. 2020లో దేవుడు మనందరికీ భయం నుంచి, మరణం నుంచి, రోగం నుంచి తప్పించి 2021లో మనందరికీ ఆయన దయా కృప కాపుదలను బట్టి ఆయుష్ ఆరోగ్యము మనకిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరము ఈ నూతన సంవత్సరంలో మరి ఆశీర్వాదానికి దీవెనకు యోగ్యులు ఉంటూ ప్రభుత్వ సమయం గడిపినప్పుడు మరి జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి. ప్రభు అందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్. నామనకు మహిమ కలగం గాక. హల్లెలూయ. ముందుగా దేవాది దేవునికి వందనాలు తెలియచుకుంటున్నాం. అలాగే వీక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గత 2020 సంవత్సరం అంతా కూడా అనేక తెగుల నుంచి, అనేక తుఫాన్ల నుంచి, మరి కరోనా నుంచి కూడా మనందరినీ కూడా రక్షించి కాపాడి ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపచేసినాడు. అందును బట్టి దేవాది దేవునికి యేసుక్రీస్తు నామంకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కళ్యాణదుర్గం యూత్ తరఫున ఈ యొక్క కళ్యాణదుర్గం పట్టణ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా యొక్క ప్రాంతం నిమిత్తము ప్రార్థన కూడా చేస్తుంటున్నాము. అలాగే మా దేశమును, మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును, మా యొక్క జిల్లాను మరి ఆది దేవాది దేవుడు మరి రక్షించాలని, మరి అనేక బాధల నుంచి, వేదనల నుంచి, కీడు నుంచి కూడా రక్షించి మరి ఆయన కాపుదల భద్రతలో కళ్యాణదుర్గం పట్టణాన్ని కూడా మరి కృపలో దీవించాలని కోరుకుంటున్నాము. మరి అందరిని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క 2021 సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా మేలు కలగాలని ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ యొక్క 2021 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత 2020 సంవత్సరంలో కరోనాతో ప్రజలు అందరూ చాలా ఇబ్బందులు, కరోనా వ్యాధులు, బాధలు, ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ యొక్క 2021 సంవత్సరము ప్రజలందరికీ దేశంలోను, రాష్ట్రంలోను, ఈ ప్రాంతంలోను, జిల్లాలో అంతటా మంచి ప్రజలందరికీ మంచి జరగాలని ఆ దేవాదేవుడు యేసయ్య చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు.